ఇది ఎక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. అధికారంలో లేని వాడి మీద నా మీద పడి ఎందుకు వైసీపీ వాళ్ళు ఏడుస్తారండి? ఎవడు ఏడ్చాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం లేపైనా ఉన్నా ఏడిచేది ఎవరు? 2014 నుంచి 2019 దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం ఉందా? 67 మంది ఎమ్మెల్యేలను ఇస్తే సిగ్గు లేకుండా నువ్వు చంద్రబాబు కలిసి 23 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుక్కుపోతే ధైర్యంగా ప్రజల్లో తిరిగినవాడు, ప్రజల్ని నమ్ముకుని మీకు గుణపాఠం చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి. అది నాయకత్వం. ఏడిచేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడిచేది ఎవరు? 2009 రాజశేఖర రెడ్డి మీద పడి ఏడిచి 2014 నుంచి ఇవాళ దాకా పడి ఏడుస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి 14 నుంచి 19 దాకా అధికారం లేదు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడి ఏడిచావు? పవన్ కళ్యాణ్ గారు ఏడవకూడదు కదా, చంద్రబాబు మీద కదా పడేడవలసింది. కోట్ల మందికి మరీ ప్రత్యేకించి అగ్రవర్ణ పేదలకు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారికి కానీ, కోట్ల మందికి, కోట్లాది మందికి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోటికొచ్చినట్టు ఎన్ని అవాకులు చవాకులు పేలినా మొక్కవోని సంకల్పంతో ఈ కోట్ల మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు ఏడుపు మనకి? ఏంటో 175 స్థానాలకి 175 మీకు వచ్చేస్తే చూస్తూ కూర్చుంటానా, నోట్ వేసుకుని అని చెప్పాను అంటాడంట. నువ్వు ఏలే మనకైనా ఎందుకు లేకేసం మామూలుగా నోట్ ఏలేసుకుంటావో ఏమేసుకుంటావో మనకు. కానీ 2014లో 67 సీట్లు వచ్చినప్పుడు పోటీ చేసే ధైర్యం సత్తా నీకు లేకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయినటువంటి నువ్వు, నీకంటే కొన్ని మాసాలు చిన్నవాడైనటువంటి, 1 సంవత్సరమో మాసాలో లేదా 2 ఏళ్ళలో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి, కుట్రలు కుతంత్రాలతో నిండినటువంటి ఒక వ్యక్తి మీద పోటీ చేసి 67 సీట్లు ప్రజలిస్తే ఆ రోజు నోట్లో ఏలిపెట్టు చూడలేదా? నువ్వు చూసావు కదా, జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను, ఇది శాసనం అని మనం వాగిన రోజు 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు నోట్లో ఏలిచ్చి చూశాం కదా, 67 సీట్లు వచ్చినప్పుడు ఎట్లా నోట్లో ఏలిపెట్టుకుని చూసావో, 151 సీట్లు వచ్చినప్పుడు నోట్లో ఏలిపెట్టుకుని ఎట్లా చూసావో, రేపు 175 వచ్చినప్పుడు కూడా అదే చూసే పరిస్థితి ఉంటుంది. కొత్త ఏమి ఉండదు, అలవాటైన వ్యవహారమే మనకి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా అభిమానులు కూడా గత ఎన్నికల్లో మీకు ఓటేస్తే మీరు చేసే పని ఇదా అని మాట్లాడతాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీ అభిమానులు ఏమో ఒకటేం కర్మ, చిరంజీవి గారు అభిమానులు, మహేష్ బాబు గారు అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, బన్నీ గారి అభిమానులు, చరణ్ గారి అభిమానులు, ఇంకా అనేక మంది అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో గుండెల్లో పెట్టుకుంటారు. అది తెలుసుకోకుండా ఇంకా చంద్రబాబు వెనకాల తిరుగుతామంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఇన్నాళ్ళు తిరుగుతున్నందుకు ఎంతో కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, అర్థం చేసుకునే లక్షణాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా, 100,000 పుస్తకాలు చదివేస్తే ఉపయోగమే ఉంటుంది.